परम शांति बेहद आत्मिक परिवारम नकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत निन्न मनम इल्यूमिनेट सूक्ष्म जगत्तु गुरिंची ईविल सोल्स आत्मलु दानी गुरिंची फस्ट पार्ट बापूजी अनंत भाई मध्य जरिगिनटुवंटि संभाषण प्रश्नोत्तर कार्यक्रमालु विन्नामु इप्पुडु इदि नेक्स्ट पार्ट అనంత్ భాయ్ అడుగుతూ ఉన్నారు బాపూజీని, బాపూజీ మీరు సూక్ష్మ ప్రపంచమే స్థూల ప్రపంచాన్ని నడిపిస్తుంది అని అంటారు కదా అని అడుగుతూ ఉన్నారు. దానికి బాపూజీ అంటూ ఉన్నారు, నేను సదా ఇదే ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఆసురి వృత్తి వాళ్ళని ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో ఆసురి వృత్తి ఉన్న వాళ్ళు సూక్ష్మ జగత్తు వాళ్ళు కూడా ఉన్నారు. ఆసురి నెగిటివ్ ఆత్మలు వాళ్ళు, వాళ్ళకి తప్పకుండా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అంటే రాక్షసుల్ని ఆసురి వృత్తి గల దేవతల్ని పూజించినటువంటి వాళ్లకు సూక్ష్మ జగత్తులోని నెగిటివ్ ఆత్మలు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎవరైతే దేవతలకు పూజ చేస్తూ ఉంటారో వాళ్ళు దేవతలకు దేవతా ఆత్మల పైన ఎవరో పాజిటివ్ ఆత్మలు ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. అనగా ఇప్పుడు దేవతలు మనుషులైపోయారు, మరి అసురులు కూడా మనుషులైపోయారు. ఈ విధంగా మనుషులైన కారణం వల్ల సూక్ష్మ జగత్తులో ఏదైతే ఉందో అది స్థూల జగత్తులో జరుగుతుంది. అందుకని దాన్ని సబ్ చైల్డ్ వరల్డ్ అంటూ ఉంటారు. సూక్ష్మ జగత్తులోనే అన్నీ జరుగుతూ ఉన్నాయి అని అంటూ ఉన్నారు బాపూజీ. దానికి అనంతభాయ్ మరలా అడుగుతూ ఉన్నారు, బాపూజీ మీరు మీ చెప్పినటువంటి చాలా పెద్ద గొప్ప వీడియో ఉన్నది, దాని గురించి కూడా నేను చెప్పాను. నాలుగు పార్టులతోటి సబ్ టైల్ వరల్డ్ సూక్ష్మ జగత్తు గురించి చాలా చక్కగా వర్ణించారు, లైఫ్ ఆఫ్టర్ డెత్లో కూడా చెప్పారు. మరి ఇప్పుడు చెప్పండి, వాటి యొక్క సంఖ్య ఎక్కువైపోయింది కదా, ఇల్యూమినేట్ అనగా నెగిటివ్ ఆత్మలా లేక పాజిటివ్ ఆత్మలా ఉంటారా అని అడుగుతూ ఉన్నారు. దానికి బాపూజీ అంటూ ఉన్నారు, మీరు ఓవరాల్గా చూసినట్లయితే ఈ భూమి మీద ధ్వని ఏదైతే జరుగుతూ ఉందో అది మానవుల యొక్క కేటగిరీ అనుసారంగా ఇక్కడ అన్నీ జరుగుతూ ఉంటాయి. దేవతా సంస్కారం ఉన్నటువంటి ఆత్మలు ఎంతమంది అయితే ఉంటారో భూమి మీద, వాళ్ళందరూ కూడా ధర్మము జాతి మత అన్నిటికీ కూడా అతీతంగా ఉంటారు. రెండే రెండు రెండు సంస్కారాలు, ఒకటి దేవతా సంస్కారము, రెండు ఆసరి వృత్తి సంస్కారం. ఈ ఇద్దరూ కూడా మనుషులైపోయి ఉన్నారు. ఇక భూమి మీద ఎంతమంది మానవులు ఉన్నారు, వీళ్ళ లోపల ఆ రెండు కేటగిరీ వాళ్ళు ఉన్నారు. అయితే ఈ జాతి మత కుల భేదాలకు అతీతంగా అయినటువంటి వాళ్ళు, ఆ వృత్తి కలిగినటువంటి వాళ్ళు దేవతా సంస్కారం, మిగతా వాళ్ళందరూ ఆసురి సంస్కారం అనే చెప్పవచ్చు అంటున్నారు. వాళ్ళు జాతిని మతాలని ధర్మాలని పట్టుకొని వేలాడుతూ ఇక ఆవేశంతో ఈర్ష పగలతోటి నీటిని వ్యాపింపజేస్తూ ఉంటారు అని అంటున్నారు. దానికి అనంత భాయ్ అంటున్నారు, బాపూజీ వృత్తి ధర్మము పక్కా చేస్తూ ఉందా, ఆలోచనే వాళ్ళ ధర్మాన్ని నిర్ణయిస్తూ ఉంటుందా అని అడుగుతూ ఉన్నారు. దానికి బాపూజీ చెప్తూ ఉన్నారు, వృత్తి ధర్మము అంటే ధారణ, వృత్తి అంటే ఏదైతే ధారణ చేస్తూ ఉంటారో దాని గురించి ఆలోచన చేస్తే బుద్ధియే ధారణ చేస్తూ ఉంటుంది. ఆత్మలో వృత్తి బుద్ధి ఉంది, సంస్కారము ఉంది, దాన్ని ఆచరణ రూపంలోకి తీసుకొస్తూ ఉంటారు. దేవతా సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు నేనైతే అనుకుంటూ ఉన్నానో 1% కష్టంగా ఉన్నారు, మిగతాదంతా 99% అంతా కూడా ఆసురి సంప్రదాయం వాళ్ళనే చెప్పవచ్చు. నేను ఏదైతే మనస్సుతోటి ఈ ప్రపంచాన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటూ ఉంటానో అవన్నీ కూడా నాకు కనిపిస్తూనే ఉంటాయి. 99% ఆసురి వృత్తి ఉన్న వాళ్ళే నెంబర్ వారీగా ఉంటారు, ఎక్కడో 1% కొంత 100% కూడా ఉండవచ్చు. అంటే నెగిటివ్ అనేది 1% దగ్గర నుంచి 100% వరకు మనుషుల్లో తప్పకుండా ఉంటుంది. కామ క్రోధ లోభ మోహ అహంకారాలతో అందరూ నిండి ఉన్నారు. పెద్ద పెద్ద రావణాసురులు కొంతమంది అయితే, చిన్న రావణాసురులు కొంతమంది ఈ భూమి మీద ఉన్నారు, అందరూ రావణాసురులు అన్నట్టే. అందుకని ఏమి చేస్తున్నారో ప్రపంచాన్ని దోచుకుంటూ ఉన్నారు అందరూ. మీకు అందరికీ తెలుస్తుంది కదా ప్రపంచం యొక్క పోకడ, ఎంత బర్బాద్ చేస్తూ ఉన్నారు ఈ ప్రపంచాన్ని. కాబట్టి వినాశనం యొక్క సాధనాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా వైజ్ఞానికులు, మేము సైన్స్ డెవలప్ చేస్తున్నాం సైన్స్ డెవలప్ చేస్తున్నాం అని అని అనుకుంటున్నారే తప్ప, ఈ యొక్క విజ్ఞానంతో పరమాణు బాంబులు చేయటం అది కళ్యాణకారి లక్ష్యమా, కళ్యాణకారి భావన కాదు కదా.
దాంతో వినాశకారి సాధనాలు మరి భయంకరమైనటువంటి యుద్ధాన్ని తీసుకొని వస్తూ ఉంటాయి. కాబట్టి ఎటమ్ బాంబులు తోటి లక్షల మంది చనిపోతూ ఉంటారు. వాళ్ళకు కూడా థియరీ ఆఫ్ కర్మ అనేది వర్తిస్తూ ఉంటుంది. మరి వైజ్ఞానికులు ఏమి అంటారు దీని గురించి? వాళ్ళని దేవత అనాలా, అసురులు అనాలా? ఈరోజు వరకు వాళ్ళందరూ కూడా ఇదే ఆలోచనతోటే ఉన్నారు కదా అని అంటున్నారు బాపూజీ. దీనికి అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు, అయితే బాపూజీ మరి వాళ్ళ యొక్క పైసలు ఈ విధంగా ఖర్చు పెడుతూ ఉన్నారు, అంటే ఇన్వెన్షన్లోకి వెళ్ళి ఎంత బర్బాద్ చేస్తున్నారో, నెగిటివ్ తయారు చేస్తూ ఉన్నారో, ఇది మనందరికీ కూడా తెలిసింది. దీనివల్ల ప్రపంచానికి ఏమీ లాభం లేదు కదా అంటూ ఉంటే బాపూజీ అంటున్నారు, వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఈ పేరు ప్రఖ్యాతులు కోసమే కదా అణు బాంబుల్ని, పరమాణు బాంబుల్ని, మరి అటామిక్ బాంబుల్ని తయారు చేసేది. వాళ్ళ ఆలోచన ఏంటి అంటే, నేను పరమాణు బాంబుతో లక్షల మందిని చంపగలను, వాళ్ళు కూడా తప్పిస్తూ తప్పిస్తూ చనిపోతారు, అనేక జన్మల వరకు దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందని వాళ్ళకి తెలియటల్లా. ఈ దేవతా సంస్కారం ఉన్న వాళ్ళైతే ఇలా చేయరు. ఇప్పుడు చూడండి, టైటానిక్ షిప్ ఉంది, అది ఎవరు తయారు చేశారు? ఏదైతే బుడు బంగళ మరి ఏదో ఉంది కదా, దాని అవన్నీ కూడా దీనికి సంబంధించినవే. ఆ పరమాణు బాంబు ప్రపంచం మొత్తంలో కూడా తయారు చేసి పెట్టుకున్నారు, ప్రతి దేశంలో వాళ్ళు పెట్టుకున్నారు అంటున్నారు బాపూజీ. అయితే బాపూజీ ఒక్కరిని చూసి ఒకళ్ళు తయారు చేసుకుంటూ ఉన్నారు. ఇక ఒకళ్ళని చూసిన తర్వాత వాళ్ళందరూ విసిరేయటానికే రెడీగా ఉంటారు, లేకపోయినా కూడా ఎందుకు అవే పేలుతుంటాయి కదా అని అంటున్నారు అనంతభాయ్. దానికి బాపూజీ చెప్తూ ఉన్నారు, ఒకటే ఒక మాట, ఆత్మరక్షణ యొక్క పేరు చెప్పటమే. మమ్మల్ని మేము రక్షించుకోవడం కోసం మేము కూడా ప్రయోగించాము అణు బాంబుల్ని, అటామిక్ బాంబుల్ని అని అంటూ ఉంటారు. సెల్ఫ్ డిఫెన్స్ యొక్క పేరు తీసుకొని ఈ విధంగా అరాచకం చేస్తున్నారు అంటున్నారు అనంతభాయ్. దానికి బాపూజీ అంటున్నారు, ఈ దేశంలో ఎవరు ఏ దేశంలో దగ్గరైనా సరే ఇవి ఉన్నాయి అంటే ధరానే కెలియ, భయపెట్టడం కోసమే. ఒక దేశాన్ని ఇంకో దేశం భయపెడుతుంది, ఇలా భయపెట్టి కాంపిటీషన్లోకి వెళ్ళి లాస్ట్కి పేల్చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమనాలి, ఇది ఆసురీ వృత్తి అనాలా, దేవతా వృత్తి అని అనాలా అంటున్నారు బాపూజీ. హా కరెక్టే బాపూజీ మీరు చెప్పింది, మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కూడా అలాగే ఉంది, అవే మాటలు నడుస్తూ ఉన్నాయి ప్రపంచంలో కూడా అంటున్నారు అనంతభాయ్. బాపూజీ అంటున్నారు, ఈ భూమి మీద దేవతలు లేరు, అసురులు ఫస్ట్ నుంచి కూడా నడుస్తూనే ఉన్నారు. దేవతలు అనేవాళ్ళు లేరు, అసురులు అయితే ఎక్కువైపోయారు. అందుకనే ఏ యొక్క మాట వచ్చినా కూడా ముందు నెగిటివ్ నుండే వచ్చేస్తుంది, మంచి మాట అనేది ఎక్కడా లేదు. పెద్ద పెద్ద అసురులు ఉన్నారు. ఈరోజు మన బ్రహ్మాండం మొత్తం కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. ఎన్ని సంవత్సరాల పూర్వం, కోటాను కోట్ల మిలియన్ బిలియన్ల సంవత్సరాల పూర్వం పరిస్థాలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవతలయ్యారు, దేవతల నుండి మనుషులయ్యారు, తర్వాత ఇంకా అదో పాతాళానికి వెళ్ళారు. ఎప్పుడైతే సూర్యుడిని తయారు చేశారో అప్పటి నుండి భూమి తయారైంది. భూమి తయారైన దగ్గర నుంచి మరి ఎంత టైం పట్టిందో సైన్స్ వాళ్ళకు తెలియదు. 5 బిలియన్ ఇయర్స్ అని వాళ్ళు చెప్తూ ఉన్నారు, అంటే 5 అరబ్ సంవత్సరాలు అని. కానీ 4 లక్షల అరబ్ సంవత్సరాలు అని కొంతమంది అంటూ ఉంటారు, 4.5 అరబ్ సంవత్సరాలు అని కొంతమంది అంటూ ఉంటారు. యాక్చువల్గా సూర్యుడు ఎప్పుడు తయారయ్యారో ఎవరికీ తెలియదు, ఏ సంవత్సరం తయారు అనేది వాళ్ళు లెక్క చెప్పలేరు. కానీ బ్రహ్మాండం ఎప్పుడు తయారయ్యిందో వాళ్ళకే తెలియదు. బ్రహ్మాండం యొక్క బ్రహ్మకి 50 సంవత్సరాలు పూర్తయినాయి, మరి బ్రహ్మాండం బ్రహ్మకి 10 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి ఫరిస్తాలుగా ఉండేవాళ్ళు, తర్వాత ఫరిస్తాలు దేవతలు, దేవతలు మనుషులు అయిపోయారు. ఈ మనుషులు అయిపోయిన తర్వాత వాళ్ళ స్వయం ప్రకాశాన్ని కోల్పోయారు. అప్పుడు వారికి సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ కావాల్సి వచ్చింది. అందుకని సూర్యనారాయణ దేవత అని కూడా సూర్యుడిని మహిమ చేస్తూ ఉంటారు, సూర్యనారాయణ్ని రచన చేశారు. ఫస్ట్ ఏదైతే సూర్యుడు ఉండేవాడో ఆయన అగ్నితత్వంతో ఉండేవాడు కాదు, పరమ అగ్నితత్వంతో ఉండేవాడు. తర్వాత నెమ్మది నెమ్మదిగా పంచతత్వాల యొక్క ప్రపంచ స్థూలంలోకి ఎంతెంత జగజారుతూ దేవతల్లో ఫరిస్తాలో ఆత్మ యొక్క పరం లైట్
స్వప్రకాశ శక్తి తక్కువయ్యే కొద్దీ అగ్నితత్వంలోకి సూర్యుడు కూడా కన్వర్ట్ అయిపోయాడు, అనగా స్థూలతత్వంలోకి వెళ్ళిపోయాడు. అందుకనే కదా పరమతత్వాల ప్రపంచం ఇక్కడ లేనేలేదు, మానవ లోకంలో అసలే లేదు, ఫరిస్తాల ప్రపంచంలో పరమతత్వాల ప్రపంచంగా ఉండేది అని అంటున్నారు బాపూజీ. అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు, బాపూజీ మధ్యలో ఏదైతే ఒక క్వశ్చన్ జ్ఞాపకం వచ్చింది, అదే మిమ్మల్ని అడుగుదామనుకుంటూ ఉన్నాను. మన భారతీయ శాస్త్రాల్లో థీరీ గురించి చెప్పారు కదా, ఈ ప్రపంచం ఏదైతే ఉందో, పృథ్వీ ఏదైతే ఉందో, అదన్నీ కూడా గోళాకారంగా లేదు, చాపలాగా ఉన్నది, దాన్ని కూడా చుట్టేసేవచ్చు, రాక్షసుడు కూడా చుట్టి సంకన పెట్టుకొని వెళ్ళిపోయాడు హిరణ్యాక్షుడు అని కూడా అని అంటూ ఉంటారు కదా. మరి ఇది ఎంతవరకు ఇది తెలియదా సైంటిస్టులకి అంటూ ఉన్నారు. దానికి బాపూజీ అంటున్నారు, లేదు ఇది అలా కాదు, ఫస్ట్ గోళాకారంగానే ఉంది. ఎందుకు గోళాకారంగా ఉంది అంటే ఇది ఒక న్యాచురల్ లా, నియమం. సదా ఎప్పుడైనా సరే ప్రదేశము అనేది చుట్టూ ఉంటుంది, భూమి కదా, అందుకని గోళాకారంగానే తయారైంది అంటూ ఉన్నారు. సూర్యుడు కూడా గోళమే కదా బాపూజీ అని అంటున్నారు అనంతభాయ్. గ్రావిటీ తోటి అది తిరుగుతూనే ఉంటుంది, భూమికి కూడా గ్రావిటీ ఉంది, అందుకనే అది కూడా గుండ్రంగానే ఉంది. సూర్యుడు యొక్క గ్రావిటీ ఎంత ఉంది అంటే అది ఫస్ట్ పరమ అగ్నితత్వంలో ఉన్నటువంటి సూర్యుడు యొక్క గ్రావిటీ. భూమి పైన ఫస్ట్ మనుషులుగా అయినటువంటి వాళ్ళు చాలా హల్కాగా ఉండేవాళ్ళు, చాలా మంచిగా ఉండేవాళ్ళు. మనుసత్తు రూప ఎవరైతే ఫస్ట్ మానవుల సృష్టిని తయారు చేయటం కోసం బ్రహ్మదేవుడు నిమిత్తం చేశాడో అప్పుడు మానవుల యొక్క సృష్టి చాలా అద్భుతంగా ఉండేది. మానవులందరికీ మాతాపితలు మనుసత్వరూప, వీళ్ళని యాడమ్మ అండి, ఈవనండి, ఆదమ్మ అవ్వ అనండి, ఏ విధంగా అనండి, వేరే వేరే ధర్మం వాళ్ళు వీళ్ళని ఇలాగా పిలుస్తూ ఉంటారు. మనకైతే మరి మానవులు పిత, మరి మను ధర్మరాజు, మను అని సత్వరూప అని చెప్తూ ఉంటూ ఉంటారు. ఫస్ట్ మను యొక్క రచన చాలా తేలిగ్గా ఉండేవాళ్ళు, పంచతత్వాల శరీరం కూడా చాలా హల్కాగా ఉండేది. ఇది చాలా గుహ్యమైన విషయం, దీని గురించి చాలా లోతుగా ఆలోచించాలి, అందరికీ అర్థమయ్యేది కాదు, ఇది చాలా డిస్కషన్ చేసుకోవాల్సిన విషయం. కానీ ఈనాటి మానవులకి దీన్ని కేవలం చెప్పడానికి కూడా మరి ఎవరు అంటలేదు. నేనైతే వాళ్ళకి చెప్పాలనుకున్నా కూడా వాళ్ళకి అర్థం కావటం లేదు. ఈ భూమి పైన ఏదైతే మరి ఆబ్జెక్టర్ అని అంటూ ఉంటారో, నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ వృత్తి ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు, దేవతా గుణం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మరి ఆలోచన తోటి దేవతా గుణం వాళ్ళు ఆటోమేటిక్గా బయటపడుతూ ఉంటారు. వాళ్ళు కోరుకునేది దాల్ రోటీ కూడా వాళ్ళకి లభించడం లేదు. దేవతా గుణం సత్వ ప్రధానంగా ఉన్నటువంటి ఆత్మలకి తినటానికి తిండి కూడా లభించడంలా, అయినప్పటికీ వాళ్ళు దైవీ గుణాన్ని ధారణ చేశారు. ఎంత కష్టపడినా వాళ్ళ తిండి మాత్రమే అతి కష్టంగా సంపాదించుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏమనాలి దీన్ని, ఉల్టా పనులు చేసేవాళ్ళు, తప్పుడు పనులు చేసే ఆసురి వృత్తి ఉన్నవాళ్ళు కోటీశ్వరులు ధనవంతులుగా ఉన్నారు. మరి అలాగే ఉంది ఈ ప్రపంచం. వాళ్ళు ధనవంతులుగా ఎలా అయ్యారు అంటే వాళ్ళ యొక్క మోసము, దగ తప్పుడు పనులు చేయబట్టే ధనవంతులుగా అవుతూ ఉన్నారు. అంటే ఇలాంటి డైరెక్ట్గా అవ్వటం అనేది కుదరదు, కొందరు ఉల్టా కర్మలు చేసి అవుతూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు ఎవరు సత్వ ప్రధానంగా ఉన్న దేవతలు ఎవరు కూడా కోటీశ్వరులుగా లేనేలేరు అంటున్నారు బాపూజీ. అయితే బాపూజీ దీని గురించి మీరు ఇంకా చాలా చక్కగా చెప్తూ ఉన్నారు, కొయి అంటే ఎవరన్నా సరే మరి పైసలు సంపాదించాలి అంటే మరి ఇంటెలిజెంట్ ఆత్మలైతేనే, తెలివి సంపాదన ఉంటేనే కదా చేయగలిగేది అని అడుగుతూ ఉన్నారు. దానికి బాపూజీ చెప్తూ ఉంటారు, ఇంటెలిజెన్సీ తెలివితేటలు అనేవి ఆధ్యాత్మిక పరంలో కూడా పనిచేయటంలా, మానవత తెలివితేటలు పనిచేయటంలా, ఆసురి తెలివితేటలు, రావణాసురి తెలివితేటలు పనిచేస్తూ ఉన్నాయి. దాంతో వాళ్ళందరూ సంపాదించుకుంటున్నారు. ప్రపంచం యొక్క పోకడ మీరు చూస్తున్నారు కదా, పాత ప్రపంచం నాలెడ్జి మన దగ్గర ఉంది, మరి ఇటువంటి నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉంది, వాళ్ళు కర్మ సిద్ధాంతం లేకుండానే వాళ్లకు ఈ యొక్క సిద్ధాంతం గురించి కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. వాళ్ళు పాలిటిక్స్లోనూ మరి ప్రవేశించి అసురీ కర్మలు చేస్తూ అసురీ వృత్తి చేస్తూనే ఉన్నారు.
మరి వాళ్ళకి పేరు కావాలి, ప్రఖ్యాతులు కావాలి, డబ్బు సంపాదన కావాలి. అటువంటి వాళ్ళకు మరి సంస్కారాలు ఎలా ఉంటాయి? ఎదుగుగానే ఉంటాయి కదా. పెద్ద పెద్ద సంస్కారాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ భూమి మీద ఇలాంటి వాళ్ళుగానే ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలను నడుపుతూ పెద్ద పెద్ద కంపెనీలు పెడుతూ వ్యాపారాల్లో ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూసినా మోసమే. ఇక్కడ ఒక విషయం చెప్తూ ఉన్నాను, మంచి టాపిక్ నువ్వు అడిగావు. ఇప్పుడు చూడండి, మరి ఏదైతే పని చేస్తూ ఉంటారో ప్రపంచం వాళ్ళకు లాభం ఏమన్నా ఉంటుందా? ఈ పని చేయండి, ఈ పని చేయకూడదు, మరి దీనికోసం మంచి ఇన్వెన్షన్ చేస్తూ ఉన్నారు, లాయంటి అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా పైసలు సంపాదించుకోవడానికే, పైసల కోసం వాళ్ళు ఏ పని చేయడానికైనా తయారీగా ఉంటున్నారు అని అంటున్నారు బాపూజీ. అయితే బాపూజీ, మీరు మరి ఏదైతే వీటన్నిటినీ కూడా బంద్ చేయించవచ్చు కదా, అంటే దీని యొక్క అర్థము ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి కదా, వీటిని పాజిటివ్ వాళ్ళు వాళ్ళ పవర్ని పెంచితే ఈ నెగిటివ్ ఇవన్నీ ఖతమైపోతూ ఉంటాయి కదా అని అడుగుతూ ఉన్నారు. అంటే పాజిటివ్ వృత్తి ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేస్తే పరివర్తన, వాతావరణ పరివర్తన అనేది చేస్తూ ఉంటే బాగుపడతారు కదా. పెద్ద పెద్ద దొంగలు ఉన్నారు, మరి అంతకులు ఆతంకవాదులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాగుపడతారు కదా అని అంటే, ఒకవేళ ఇలా బాగుపడటం ప్రారంభమైతే ప్రపంచం ఇక ఇల్యూమినేట్ అనేది ఎలా అవుతుంది? అందరూ కూడా కథమైపోతూ ఉంటారు. కాబట్టి అందరూ మారేది కూడా ఉంది. ఈ విషయము మరి బేహద పిల్లల ద్వారా చేసే సంకల్పాలతోటి పరమశాంతి వైబ్రేషన్ తోటి మారేదే ఉంది అంటున్నారు బాబూజీ. అయితే మార్చేటువంటి డ్యూటీ ఈ బ్రహ్మాండానికి మాలిక్ది. మరి ఈ పని ఆయన చేస్తూ ఉన్నాడా? ఆ బ్రహ్మాండం, ఈ బ్రహ్మాండం యొక్క మాలిక్కి పవర్ లేదు. మహాబ్రహ్మాండం మాలిక్ మహాశివుడు. ఆయన పని ఆయన గెలాక్సీని సెర్చ్ చేసుకోవటం. ఆయన మహాకాలుడై అనంతకోటి బ్రహ్మాండాలను తన రోమ రోమంలో ఇముడు చేసుకుంటే కథమైపోతుంది. ఇది అతి కావాలి. ఏ వస్తువు అయితే అతి అవుతుందో అది అంతమైపోతుంది. వికారాలు కూడా అతి అయిపోతున్నాయి సృష్టి వినాశనానికి, మళ్ళీ కొత్త ప్రపంచం తయారు చేయటానికి. ఇది ఒక రూల్ అన్నమాట. ఫస్ట్ నుంచే ఇది ఫిక్స్ అయిపోయి ఉంది. పాత ప్రపంచం వినాశనం, కొత్త ప్రపంచం యొక్క స్థాపన అంటూ ఉండేవాళ్ళు. ఫస్ట్ నుంచి జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు పూర్తిగా ఒక బ్రహ్మాండం యొక్క విషయం కాదు, అనంత కోటి బ్రహ్మాండాల విషయం కూడా కాదు, గెలాక్సీ విషయం కాదు, యూనివర్స్ విషయం కాదు, పూర్తి మల్టీ యూనివర్స్ వరకు ఎక్కడైతే మృత్యులోకం పంచతత్వాల యొక్క ప్రభావం ఉంటుందో అదంతా స్థూల ప్రపంచమే. ఈ మృత్యులోకంలో అమరులుగా అమరలోకం అనేది కావటం అనేది కాదు, దీన్ని పరివర్తన చేయాలి. అమరలోకంగా దీన్ని మార్చేయాలి. ఆల్మైటీ అథారిటీ దీన్ని చేయటం కోసమే వచ్చాడు. పూర్తిగా మల్టీ యూనివర్స్ను చేంజ్ చేయాలి. పూర్తిగా భూమి మీద ఒక గ్రామం కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామం కాదు, మొత్తం హిస్టరీ జాగ్రఫీని మార్చేసేయాలి. ఈ రహస్యం అనేది ఎవరికీ తెలియటం లేదు. దేశాలు మారుతాయి, పూర్తిగా అన్నీ కూడా మారేదే ఉంది. ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశం హమలా పూర్తిగా ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆక్రమణలు చేసుకుంటూ ఉన్నారు. ఒక దేశం మంచిగా ఉంటే కాదు కదా, ప్రపంచం మొత్తం మంచిగా ఉండాలి అంటే వాతావరణం మంచిగా తయారు కావాలి. భూమి మారిపోతుంది అంటే బ్రహ్మాండం మారిపోతుంది, మనుషులు మారిపోతారు. కింద పాతాళ లోకాల్లో ఉంటే అసలు ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా ఈ భూమి మీద పరమతత్వాలు రావడంతో పరివర్తన అనేది అవుతూ ఉంటారు. ఒక బ్రహ్మాండం కాదు, ఒక బ్రహ్మాండం ఇంకో బ్రహ్మాండంలోకి వెళ్ళిపోను వచ్చు. అందుకని గెలాక్సీ మొత్తాన్ని కూడా పరివర్తన చేయటం అనేది జరుగుతుంది. ఒక గెలాక్సీ చేస్తే ఒక గెలాక్సీ నుంచి ఇంకో గెలాక్సీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు గెలాక్సీ గెలాక్సీ పైనే మరి ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి, మింగేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యూనివర్సుల్ని మార్చాలి. ఒక యూనివర్సు విషయం కాదు, గ్రేట్ యూనివర్సు, ఇలా గ్రేట్ గ్రేట్ యూనివర్సు ఇక పైకి వెళ్లే కొద్దికి ఒకటి కాదు అనంతము అని తెలిసేటప్పటికీ మల్టీ యూనివర్సులోనే పూర్తిగా పంచతత్వాల ప్రపంచం, లైవ్ విలయము, రచన సర్జన విసర్జన ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి పూర్తిగా అంతవరకు పరివర్తన చేస్తే మళ్ళీ ఈ యొక్క స్థూల ప్రపంచము పంచతత్వాల ప్రపంచము అనేది తయారు కాదు. ఈ పని ఆల్మైటీ అథారిటీది.
ఆయన చేయటం కోసమే వచ్చాడు. మనమందరం కూడా చాలా వీడియోస్లో కూడా మనం చెప్పుకున్నాం ఆల్మైటీ అదార్తి స్వయంగా వచ్చి ఏం చేస్తున్నారు అని. ఏ విధంగా క్రిస్టియన్స్ ముస్లిమాన్లు ఖయామత్ రోజు కూడా భగవంతుడు వస్తాడు కుదాతాల 100 రూపంలో వచ్చి కబ్రులో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు అని చెప్తూ ఉంటారు. జడ్జిమెంట్ డే జరుగుతుంది, అది వస్తుంది. అప్పుడు మరి దేవతలు అసలు ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఇద్దరు పరివర్తన కావాల్సిందే. దేవతలు అంటే మానవులై వాళ్ళ దగ్గర దేవతా పవర్ అనేది లేదు, వాళ్ళు కూడా పరివర్తన కావాల్సిందే. ఇది పరమాత్మని యొక్క భగవంతుని యొక్క కార్యక్రమం, అందరికీ భగవంతుడు ఒక్కడే. ఇది కామన్గా అర్థం చేసుకోవాలి, కానీ ఎవరు అర్థం చేసుకోవటం లేదు. సబ్కా మాలికే ఏకే అని చెప్పారు, బాయి బాయి అంటున్నారు, పరస్పరం శత్రువుల్లాగే ఉంటూ ఉన్నారు. ఆత్మరూపంలో బాయి బాయి చాలా సంస్థలు ఈ మాట చెప్తూనే ఉన్నారు, కానీ ఎక్కడ కలాక్లేశాలు యుద్ధాలు ఆగుతూ ఉన్నాయి? ఈ భూమిని పరివర్తన మంచిగా చేయగలుగుతూ ఉన్నారా? లేదు కదా. అందుకని మొత్తం పరివర్తన కావాలి అని అంటున్నారు బాపూజీ. అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు, బాపూజీ ఏ విధంగా మన భారతీయ శాస్త్రాల్లో చెప్పారు దేవతలు కూడా శివుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు పవర్ కోసం, దానవులు కూడా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు పవర్ కోసం, మరి ఆశీర్వాదం వాళ్ళు ఇస్తూనే ఉంటారు, మరి ఆయుధాలను కూడా ఇస్తూనే ఉంటాడు శివుడు, వీడు పొందుతూ ఉన్నారు. మరి వేరే ధర్మం లోపల ఈ సైతాన్లను ఏదైతే చెప్తూ ఉన్నారో లూసిఫీర్ అనేటువంటి వాళ్ళ గురించి, అక్కడ కూడా వాళ్ళకి పవర్ వస్తుందా, ఏదైనా ఆయుధాలు ఇస్తూ ఉంటారా, మరి వాళ్ళు ఏ విధంగా తపస్సు చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క పవరు తీసుకొని ఈ భూమి మీదకి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నారు. దానికి బాపూజీ చెప్తూ ఉన్నారు, నేను ఒక వీడియోలో చెప్పాను ఇన్ని ధర్మాల సంప్రదాయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ బ్రహ్మాండంలోవి కాదు, వేరే వేరే యూనివర్సల్ నుండి అనేక ధర్మ సంప్రదాయాలకు వచ్చారు. ఎక్కడొక్కడ ముస్లిమాన్లు కూడా మరి బ్రహ్మకుమారి సంస్థలో ఏదైతే చెప్తున్నారో అవి చూస్తూ ఉండొచ్చు కదా. అందుకని కుదాతాల ఎవరు అంటే 18,000 భూములకు ఆయన రాజు అని చెప్పేవాళ్ళు. 18 భూములు అంటే 18 బ్రహ్మాండాలు అనే కదా, సోలార్ సిస్టమ్స్ అనే కదా. ఇన్ని సోలార్ సిస్టమ్కి రాజు అయినటువంటి వాడు తప్పకుండా ఆయన గెలాక్సీకే మాలిక్ అయి ఉండొచ్చు. ఒక గ్రూప్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అన్నమాట, ఇది క్లస్టర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అనొచ్చు. దీని యొక్క రహస్యం మరి వాళ్ళకు ఎక్కడి నుండో అక్కడి నుండి వస్తూ ఉంటుంది. దాని మీద వాళ్ళు రాజ్యం చేశారు, ఆ రాజులు ఆ రాజ్యంలో చేసేవాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారనుకోండి, అందుకని భూమి మీద అటాక్ చేస్తూ వేరే ధర్మ సంప్రదాయకులందరినీ వాళ్ళ ధర్మంలోకి కన్వర్ట్ చేసుకుంటూ ఉంటూ ఉన్నారు. ఏ విధంగా యేసు క్రైస్ట్ చెప్పాడు కదా, 7 యూనివర్సులకు మాలిక్ మేము అని. 8వ యూనివర్స్ నుండి వచ్చినటువంటి వాళ్ళను వీళ్ళు వాళ్ళ లోపలికి ఇముడు చేసుకుంటూ ఉన్నారు. ఇలాగే ధర్మాలన్నీ వేరే వేరే దూర దూరం నుండి వచ్చినాయి కాబట్టి వీటి గురించి కూడా ఏదైతే రీసెర్చ్ అనేది చేస్తూ ఉన్నారు. ఏషియంట్ ఏలియన్ గురించి కూడా మనకు వీడియోలు కూడా వస్తూనే ఉన్నాయి. వీళ్ళు దూర దూరం నుండి వచ్చారు, గెలాక్సీ నుంచి వచ్చారు, వేరే సోలార్ సిస్టమ్ నుంచి వేరే యూనివర్స్ నుండి వచ్చారు, పరగ్రహీలు మరి మంగళ గ్రహం నుండి వచ్చారు, శుక్ర గ్రహం నుండి ఇలా వచ్చారు, గ్రహాంతరవాసులు అని కూడా చాలా స్టేట్మెంట్స్ చాలా మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి అంటున్నారు బాపూజీ. అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు, మన పృథ్వీ ఏదైతే ఉందో అది మరి ఈ ప్రతి ప్రదేశంలో పబ్లిక్ చాలామంది ఉన్నారు కదా, ప్రతి ఒక్క ప్రదేశంలో ఆత్మలు మరి అక్కడి నుండి కూడా వచ్చి ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉన్నారు. అందరు కలిసిపోయారు, ఏ స్థానం నుండి గ్రేట్ గ్రేట్ యూనివర్స్ నుండి భూమి మీదకు వచ్చారు, మరి ఎన్ని అందరూ మిక్స్ అయిపోయారు, వెరైటీ సంస్కారాలు ఉన్నాయి, ఇద్దరి యొక్క సంస్కారాలు కలవటం లేదు, అందుకే వెరైటీ వెరైటీగా ఉన్నారు కాబట్టి ఈ సంస్కారాలు ఎదురుగా చూసుకుంటూ ఈ ధర్మాల మీద యుద్ధం జరుగుతుంది. దారుణంగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు పోట్లాడుకుంటూ ఉన్నారు. వేల సంవత్సరాల నుంచి ఇవి జరుగుతూనే ఉంది, దగ్గర దగ్గరగా 3,000-2,500 సంవత్సరాల నుండే ఈ భూమి మీద అనేక సంప్రదాయాలు వచ్చినాయి. అంతకుముందు లేవు, ఒకే ఒక సనాతన ధర్మం ఉండేది ఈ భూమి మీద. ఇస్లాముల ముందు మరి యేసు అనే క్రిస్టియన్స్ లేరు కదా, ఇబ్రహీం వచ్చాడు ఇస్లాం ధర్మాన్ని స్థాపన చేశాడు, క్రైస్ట్ వచ్చాడు క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేశాడు, మహమ్మద్ వచ్చాడు ముస్లిం ధర్మాన్ని స్థాపన చేశాడు. భూమి మీద ఇన్ని ధర్మాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వారి వారి ధర్మ గురువులు ధర్మ పితలు పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాలోవర్స్ అందరినీ కిందకు తీసుకొని వచ్చేసారు కాబట్టి మరి హిందూ ధర్మంలో ఉన్నవాళ్ళే
వేరే వేరే సంప్రదాయాల్లోకి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది దీని గురించి కూడా చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది అని అంటున్నారు బాపూజీ. ఈరోజు బాపూజీ ఏదైతే జరుగుతూ ఉందో, మానవులు ఎవరైతే పుడుతూ ఉన్నారో వాళ్ళందరి యొక్క థీరీ అనేది ఎందుకు తీసుకోవటం లేదు, థీరీ ఆఫ్ కర్మ, థీరీ ఆఫ్ మరి పునర్జన్మ అనేది ఉంది కదా, వాళ్ళు ఎందుకు వారి వినకుండా ఎవరి మాన్యతలను ఎవరి అభిప్రాయాలను వాళ్ళు ప్రవేశపెడుతూ ఉన్నారు. కొంతమంది స్టార్ చిల్డ్రన్స్ అని చెప్పుకుంటూ ఉన్నారు, వాళ్ళు పై ప్రపంచానికి వెళ్ళాలి అని అంటూ ఉన్నారు, కిందకు వచ్చేసి వాళ్ళు వాళ్ళ యొక్క మాటలు చెప్తూ ఉన్నారు అని అంటున్నారు అనంతమే. అంతే కదా, మరి వాళ్ళ చాయిస్ అది, వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, ఇన్వెన్షన్ చేయిస్తూ ఉన్నారు, మరి మళ్ళీ వాళ్ళు వెళ్ళాలి కదా. 100,000 స్టార్ చిల్డ్రన్స్ ఉన్నారని గవర్నమెంట్ కూడా లెక్కలు తీసి చెప్తూ ఉంది. ఈ భూమి మీద స్టార్ చిల్డ్రన్స్ ఉన్నటువంటి ఆత్మల దగ్గర చాలా శక్తి ఉంటుంది, కానీ దాన్ని కొలవలేరు. స్టార్ చిల్డ్రన్స్ ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళు తెలుసుకోను లేరు, పైనుండి వచ్చామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. వేరే సోలార్ సిస్టమ్ నుంచి రావచ్చు, దీనికి ప్రూఫ్ ఏముంది తెలియదు కదా, ఒప్పుకోవాలి, వాళ్ళని కూడా పరిశీలన చేసుకోవాలి. ఇవన్నీ కూడా ముందు ముందు ప్రత్యక్షం అయ్యేదే ఉంది. ప్రత్యేకమైనటువంటి మానవులకైతే ఇవన్నీ ఏమీ తెలియదు కదా, మరి మామూలు వాళ్ళకైతే ఏం అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నారు, చెప్పనియండి, ఏది రియాలిటీ అనేది తెలీదు. ఈ భూమి మీద ఏదైతే జరుగుతుందో అన్నీ కూడా ఫస్ట్ పూర్వజులు దేవతా ఆత్మలు చేసేవాళ్ళు, దేవతా ఆత్మలు వచ్చారు, తర్వాత అసురులు పూర్వజులు అయ్యారు. మరి శాస్త్రాల్లో కేవలం ఒక బ్రహ్మాండం విషయమే రాశారు, బ్రహ్మ విష్ణు శంకర్ల యొక్క విషయం రాశారు. ఇప్పుడు దేవతలు అసురులు ఇద్దరికీ పూజ జరుగుతూ ఉంది, బ్రహ్మకు కూడా ఇద్దరు పూజ చేస్తూ ఉండేవాళ్ళు, వరదానం తీసుకొని మరి శక్తిని పొందేవాళ్ళు. వరదానం అంటే ఇక్కడ శక్తి అన్నమాట. ఈ శక్తి ఉన్న కారణం వల్ల అసురులు పగ తీర్చుకోవటం అనేది జరుగుతుంది. అయితే బాపూజీ, దేవతల యొక్క ఆయుష్ బ్రహ్మకు ఒక రోజే అన్నారు కదా, మరలా రాక్షసుల యొక్క ఆయుష్ ఎంత ఉంది, ఏమని చెప్తారు అని అడుగుతూ ఉన్నారు. అయితే అసురుల యొక్క ఆత్మల ఆయువు ఎలా ఉంటుంది అంటే, దేవతలకైతే చెప్పారు కల్ప ప్రళయంలో బ్రహ్మకు ఒక రోజు పూర్తవగానే వాళ్ళ దేవతల యొక్క అంటే మూడు లోకాల వరకు కథమైపోతుంది. భూలోక, భువర్లోక, స్వర్గలోకం వరకు ఆత్మలు ముక్తి పొందుతారు. మరి భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ మూడు లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు కథమైన తర్వాత మరి ఆత్మ వినాశనం అయితే కాదు కదా, ఆత్మ వినాశనం అనేది టోటల్గా మహాకల్ప ప్రళయం జరిగినప్పుడే, ఎప్పుడు శివుడు సూర్యుల్లో ప్రవేశించి కాలాగ్నిని భర్షింపజేసినప్పుడు, అంతవరకు ఆత్మలు వినాశనం అనేది కారు, కాలాగ్నిలోనే ఆత్మలు తగలబడి భస్మం అవుతూ ఉంటారు. అందుకని ఆత్మలు పైకి వెళ్ళిపోతారు, మరలా జన్మ తీసుకుంటూ ఉంటారు, మళ్ళా మను సృష్టి కథమైపోతుంది కదా ఇంతవరకు, మళ్ళీ ఇంకొక మను వస్తాడు, మానవుల సృష్టి రచన చేస్తాడు, మళ్ళా అక్కడి నుంచి ఆత్మ రావటం, రీబాండ్ తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. అందుకని మేము పైనుండి వచ్చాము అని చెప్తూ ఉంటారు. ఇవి చాలా లోతైన సబ్జెక్టు, దీని గురించి డిస్కషన్ చేయటానికి చాలా సమయం పడుతుంది, ఇవన్నీ ఓరలీగా పైపైన నేను చెప్పాను అంటున్నారు బాపూజీ. అచ్చా, చాలా ధన్యవాదాలు బాపూజీ, మీరు చాలా మంచి విషయాలు, చక్కటి రహస్యాలు మాకు వినిపించారు, ధన్యవాదాలు. పరంశాంతి బాపూజీ నమస్తే అంటున్నారు అనంతభాయ్. పరంశాంతి.